మీ బ్రదర్ని చంపేశారు సార్. డెడ్ బాడీ కెమికల్ ఫ్యాక్టరీలో పాతి పెట్టారు. అయితే వెంటనే పోలీసులకు చెప్పేద్దాం. మీరు వెళ్ళి చెప్పిన వెంటనే ఆ ఎస్ఐ యాదగిరి కృష్ణమూర్తికి ఫోన్ చేసి చెప్పేస్తాడు. తెల్లారేసరికి బాడీలన్నీ మాయం చేస్తారు. పోనీ మనం డైరెక్ట్గా మీడియాతో వెళితే ఆ ఏరియాకి మామూలు మనుషులు వెళ్ళలేరు సార్. మనం గోలు చేసి పర్మిషన్లు తీసుకుని వెళ్ళేసరికి బాడీలు మాయమైపోయి ఉంటాయి సార్. మరి ఎలా సార్? నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. సత్యమూర్తి వాళ్ళు ఎలాగూ దొరికిపోయారు కదా సార్, ఇప్పుడైనా అమ్మాయి బతుకుందని చెప్పొచ్చు కదా. వాళ్ళు బెయిల్ తీసుకుని బయటకు వచ్చి దాన్ని బేస్ చేసుకుని పాత కేసుల్ని వీక్ చేయొచ్చు, కోపంలో నేత్రని ఏమైనా చేయొచ్చు. సో వాళ్ళకి శిక్ష పడి జైలుకి వెళ్ళేంత వరకు శౌర్య డెఫినెట్ గా నేత్రని బయటకు తీసుకురాడు, ఇది కన్ఫర్మ్. అయితే వాడు అమ్మాయితో ఎటైనా పారిపోకముందే పట్టుకుందాం సార్. పట్టుకోవడానికి వాడు చేసింది నేరం కాదు, న్యాయం. ఒక నేరస్తుడు సొసైటీలో ఉండడం ఎంత తప్పో, ఒక మంచి వాడిని జైల్లో పెట్టడం కూడా అంతే తప్పు. వాడు పులికథ చెప్పింది నన్ను కన్ఫ్యూజ్ చేయడానికి కాదు, రిక్వెస్ట్ చేయడానికి. అయినా మనం చేయాల్సిన పని వాడు చేశాడు, అంతేగా. లీవ్ హిమ్, జస్ట్ లీవ్ హిమ్. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉన్నావు అని తెలిస్తే చాలమ్మా. బాధపడకండి, వాళ్ళకి శిక్ష కన్ఫర్మ్ అవ్వగానే మేము తిరిగి వచ్చేస్తాం.